ఈరోజు మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఈ పుట్టపర్తి ఈ లాక్డౌన్ సమయంలో కోవిడ్ 19 నుంచి ఎవరైతే అత్యధిక ధరలు అమ్ముతున్నారో వాళ్ళని నియంత్రించడానికి వచ్చారని చెప్తున్నారు అసలు ఈరోజు ఎలా ఉంది సార్ మీరు వెళ్ళి చూశారు కదా సాక్షాత్గా మీకు ఎలా ఎలా అనిపించింది ఇప్పుడు చూసామండి కొన్ని షాపులో కరెక్ట్ గా ఉంది కొన్ని షాపులో మాత్రం ఎక్కువ అమ్ముతున్నట్టు గమనించాము ఒకటి ఉంది అక్కడ ఈ శనగపప్పు మరియు కందిపప్పు బేళ్ళు ఎక్కువ అమ్ముతున్నట్టు గమనించాము వాళ్ళ మీద కేసులు రాయడం జరిగింది అలాగే కొన్ని పీసీ రూల్స్ కొన్ని ఆయిల్ ప్యాకెట్లు కూడా కొన్ని తక్కువ తూకం ఉండడం దాని మీద కేసు రాయాలి మొత్తం 4 కేసులు రాయడం జరిగింది అలాగే 2 కిరాణా షాపుల మీద నిత్యావసర సరుకుల్లో ప్రైస్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ అమ్ముతున్నందుకు ఆ 2 షాపుల మీద కూడా కేసు రాసి ఒక్కొక్కరికి మొత్తం ఇక్కడ దగ్గర దగ్గర ఇంత 40,000 రూపీస్ ఒక 40,000 రూపీస్ కాంపౌండింగ్ ఫీజు కింద వాళ్ళకు జరిమానా వేశాము అయితే ఇలాగే మన ఇంకో సూపర్ మార్కెట్ అక్కడ కూడా ఈ నిత్యావసర సరుకుల మీద ఎక్కువ రాసనే ఉద్దేశంతో అక్కడ కేసు రాశాము అలాగే ప్యాకెట్ల మీద ఎంఆర్పి లేదని డేట్ లేదు సరిగ్గా వేయట్లేదు తినే వస్తువుల మీద డేట్ సరిగ్గా వేయట్లేదని వాటి మీద కేసు రాయడం జరిగింది మొత్తానికి ఈరోజు ఈ ఊర్లో మార్నింగ్ మేము 8 o'clock వచ్చాము అనంతపురం నుంచి వచ్చాము దగ్గర దగ్గర ఈ ఊర్లో ఇప్పటికీ 30 షాపుల వరకు ఇన్స్పెక్షన్ చేశాము 30 షాపులు ఇన్స్పెక్షన్ చేసి ఒక 10 కేసులు రిజిస్టర్ చేశాము దాంట్లో 6 కేసులు ప్రైస్ ఎక్కువ అమ్మినందుకు చేశాము మిగతా 4 కేసులు ఎంఆర్పి లేదని డేట్ లేదో అలాంటి కేసులు రాశాము మొత్తం 10 కేసులు రాశాము అయితే అసలు విషయానికి వస్తే మా కోవిడ్-19కి సంబంధించింది ఈ నిత్యావసర సరుకుల గురించి ప్రైస్ మానిటరింగ్ అంతా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ చేస్తామండి మా కంట్రోలర్ గారు డాక్టర్ కాంతారావు గారు ఐపీఎస్ ఇదంతా మానిటరింగ్ చేస్తా ఉన్నారు ప్రతి జిల్లాలో ప్రతి ఆఫీసర్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు డైలీ మార్నింగ్ 6 నుండి ఈ లాక్డౌన్ టైం వరకు ప్రతి ఆఫీసర్ మార్కెట్లో ఉంటాడు మార్కెట్లో ఉండే మా నిత్యావసర కొనుగోళ్ల మీద అంత తనిఖీలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట ఎవరైనా ఎంఆర్పి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువ అంటే మేము కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటాము అలాగే తూకంలో కూడా ఏమైనా తప్పిస్తే కూడా కేసులు రిజిస్టర్ చేస్తాము సార్ మీరు ఇక్కడ నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా పబ్లిక్ నుంచి లేకుంటే అధికారుల నుంచి కంప్లైంట్ వచ్చిందా లేకుంటే కూరగాయలు కూడా మీరు రేట్ ఫిక్స్ ఏమైనా చేశారు గవర్నమెంట్ నుంచి ఎలా ఉంది సార్ పద్ధతి ఇప్పుడు కూరగాయల వరకు రేట్లు అయితే బాగానే ఉన్నాయండి యాజ్ పర్ మా అబ్జర్వేషన్ ప్రకారము కూరగాయలు అన్ని చోట్ల కరెక్ట్ రేట్గా ఇప్పుడు టమాటా ఉంది 15 రూపీస్ ఫిక్స్ చేశాము వాళ్ళు 10 రూపీస్కే అమ్ముతున్నారు కానీ స్పెషల్గా కందిపప్పు శనగపప్పు తర్వాత శనగవీళ్ళు ఇలాంటి కొన్ని విషయాల్లో అక్కడక్కడ అధిక ధరలు అమ్ముతున్న విషయం వాస్తవంగా ఉంది మేము గమనించిన దాని మీద మాత్రం కేసు రాయడం జరుగుతుంది ఈ ఊర్లో ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇప్పుడు పబ్లిక్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఈ ఊర్లో తాడిపత్రి నుంచి కంప్లైంట్ వచ్చింది సారీ పుట్టపత్రి నుంచి కంప్లైంట్ వచ్చింది ఇక్కడి నుంచి 2 కంప్లైంట్స్ వచ్చాయి ఆ 2 కంప్లైంట్ మీద మేము స్పెషల్గా స్పందించాము ఒక కంప్లైంట్ డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ పోయింది కలెక్టర్ గారు డైరెక్ట్గా మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు కంప్లైంట్ ఈ నిత్యావసర సరుకులు సంబంధించింది ఏ కంప్లైంట్ అయినా ఈ కోవిడ్-19 మొత్తం ఈ లాక్డౌన్ కంప్లైంట్ అయ్యే వరకు లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంటే పర్యవేక్షించే అవసరం ఉంది కాబట్టి ఎవరికి కలెక్టర్ గారికి వచ్చిన కంప్లైంట్ కూడా మా డిపార్ట్మెంట్కే ఫార్వర్డ్ చేశారు అదే విషయంలో కలెక్టర్ గారు వీళ్ళు ఇక్కడ తాడు మన పుట్టపత్రి నుంచి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వచ్చింది ఒక కంప్లైంట్ ఫోన్ ద్వారా డైరెక్ట్ డిపార్ట్మెంట్కి వచ్చింది అదే స్పెషల్గా కలెక్టర్ గారి కంప్లైంట్ మీద మేము ఈరోజు పుట్టపత్రికి రావడం జరిగింది